नमस्कार, वेलकम टू ruchilu.com। टोमाटो शरबत की कावाल्सिन पदार्थालु चूसेद्दामंडि। टोमाटो शरबत की कावाल्सिन पदार्थालु पंचदार, टोमाटो ज्यूस, बादाम, चेरी, इलायची, काजू। सो कावाल्सिन पदार्थालु चूसेसां कदंडि, चाला सिंपल गा उन्नायि इंग्रीडियंट्स कूडा। सो प्रोसीजर एंटो अडिगेद्दाम। ओके, मीरु ज्यूस स्पेशलिस्टा? లేదండి. ఏమేం జ్యూసెస్ చేస్తూ ఉంటారు? క్యారెట్ జ్యూస్, ఓకే, యాపిల్ జ్యూస్. సో క్యారెట్ జ్యూస్ స్పెషాలిటీ చెప్పండి. ఇందాక నేను టేస్ట్ చేశాను, యాక్చువల్గా ఎలా చేశారు? క్యారెట్ ఫస్ట్ ఉడకబెట్టానండి, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఎలాచి మూడు మిక్స్ చేశాను. క్యారెట్ ఉడకబెట్టాక చెక్కు తీసి బా మిక్సీలో కొట్టి పంచదార సరిపడినంత పాలు మిక్స్, ముందుగా చేసిన ఎలాచి పౌడర్ అవి దాంట్లో మిక్స్ చేసి ప్యూరీ చేసుకున్న కాజు బాదం పౌడర్ ని మనము ప్యూరీ ఏదైతే క్యారెట్ ని ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్నామో, పంచదార వేసుకున్నామో అండ్ మిల్క్ కూడా వేసుకున్నాం, అందులో ఇవి వేసేసుకోవాలి. రెడీ? చాలా చల్లగా ఇందాక క్యారెట్ జ్యూస్ ఇచ్చానండి, చాలా సూపర్ గా ఉంది. ఇప్పుడు టమాటో షర్బత్ అంట. ఆ రెసిపీ కూడా ఎందుకు చెప్పానంటే, క్యారెట్ కంటికి చాలా మంచిది అండ్ గుడ్ ఫర్ హెల్త్, హెమోగ్లోబిన్ కూడా. సో ఒకటైతే డిష్ ఓవరాల్ గా చెప్పేసాము, పర్వాలేదు, మీరు ట్రై చేయండి. సో టమాటో షర్బత్ ప్రాక్టికల్ గా చూపిస్తాం. ఓకే, ముందుగా స్టవ్, సంజన గారు ఒక గ్లాస్ వాటర్, డెఫినెట్గా ఇంతోటి షుగర్, షుగర్ ఎంత షుగర్ వేస్తాను? హాఫ్ కేజీ అండి, హాఫ్ కేజీ టమాటో గ్రేవీ, హాఫ్ కేజీ షుగర్. అప్పు చాలా, హాఫ్ కేజీ టమాటోస్ తీసుకుంటే హాఫ్ కేజీ షుగర్. అవునండి. సో అది బాగా కరిగిపోవాలా? పాకం లాగా రావాలి, పాకం లాగా రావాలి. పక్కన రావడానికి 5 నిమిషాలు పడుతుంది కదా. సో మనకి చక్కెర బాగా కరిగిపోయి పాకం వచ్చేసింది రాజీ గారు. సంజన గారు ఇప్పుడు టమాటో గ్రేవీ ఇవ్వండి. ఇది ఏంటి, ఎనీ టమాటోస్? హాఫ్ కేజీ టమాటో అండి, హాఫ్ కేజీ షుగర్. ఇది డైరెక్ట్ గా టమాటోస్ మిక్సీ చేసి వాష్ చేసి మిక్సీ చేసి గుజ్జు, ఓకే, పొట్టు అంతా తీసి జస్ట్ డ్రింక్ చేసుకున్నారు. ఓకే, ఇది ఇప్పుడు ఈ పాకంలో మిక్స్ చేయాలండి. షర్బత్ చేసేటప్పుడు సిమ్లో ఏమైనా పెట్టుకొని చేసుకోవాలా? అవసరం లేదండి, మామూలుగానే. ఇది ఎక్కడ నుంచి చూశారు? చెప్తూ ఉంటే విన్నానండి. ఇప్పుడు మీరు ఈ షర్బత్ చూపిస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను. సో నేను అంటాను ఏదో అలా చేయాలనిపించింది చేసేసాను అంటాను. రాజీగా చెప్పారని చెప్తానా, మార్క్స్ పోతాయి కదా అతి ముందు. అంతే, ఓకే. సో ఇంకెంతసేపు బాయిల్ అవ్వాలి? ఒక 5 మినిట్స్. హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టిర్ చేసుకుంటూనే ఉండాలి. అవునండి. ఓకే, మరి ఇలాంటి చెర్రీస్ అవన్నీ గార్నిష్ కోసం? ఓకే, బంద్ చేశాక కొంచెం ఎలాచి పౌడర్ చేసేసి. చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంది ఈ టొమాటో షర్బత్. మనం ఫస్ట్ లైక్ వాటర్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక గిన్నెలో, తర్వాత 1/2 కేజీ షుగర్ వేసుకున్నాము. అది పాకం వచ్చేయాలి, మామూలు పాకం, తీగ పాకం, తీగ పాకం వచ్చేసేయాలి. ఆ తర్వాత 1/2 కేజీ టొమాటోస్ ని ప్యూరీ చేసేసుకుని వాటిని స్ట్రెయిన్ చేసేసి అది కూడా ఇందులో వేసేసుకున్నాం. కొంచెం దగ్గర వచ్చే వరకు, దగ్గర పడే వరకు ఆ టొమాటో ప్యూరీ పాకంలో కలిపేసాం కదా, అవి మొత్తం దగ్గరకు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, అంతే కదండి. ఓకే, నెక్స్ట్. ఇంకా అయిపోయింది? అయిపోయిందా? ఓకే, దగ్గరికి వచ్చేసింది. సో ఇది వేడివేడిగా షర్బత్ తీసుకుంటారా, చల్ల చల్లగా తాగేసుకుంటారా? ఎవరిష్టం? ఎవరిష్టం వాళ్ళదండి. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము, గ్లాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం గ్లాస్లో తీసేసుకున్నాము. నెక్స్ట్ రాజీ గారు, కాజు తీస్తాం. ఓకే, కాజు, ఎలాచి, చెర్రీ అండ్ ఎలాచీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కొంచెం, ఓకే.
టమాటా షర్బత్ రెడీ అయ్యిందండి కొంచెం టేస్ట్ చూసి చెప్పండి కొంచెం ఏంటండి మొత్తం చేస్తాను చూసేయండి మీరు ఎలాగో బ్లడ్ సర్క్యులేషన్ మంచిది అండ్ యూత్ తీసుకోవట్లేదని చెప్పారు కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బాగుందండి టొమాటో షర్బత్ చాలా సింపుల్గా ఉంది ఈజీగా ఉంది టొమాటోస్ మీరు రెగ్యులర్గా తినకపోతే ఇలా షర్బత్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి